ఓం శాంతి. భగవంతుడు చెప్పిన సత్య గీతా జ్ఞానమురళిని ఇప్పుడు మనం విందాం. ఇవాల్టి తారీఖు 28 జులై 2021. మురళి హెడ్డింగ్. మధురమైన పిల్లల్లారా, ఇది పురుషోత్తములుగా అయ్యే సంగమ యుగము. ఇందులో ఏ పాపకర్మ చెయ్యరాదు. ప్రశ్న: సంగమంలో పిల్లలైన మీరు అన్నిటికన్నా ఏ గొప్ప పుణ్యం చేస్తారు? జవాబు: స్వయాన్ని తండ్రికి అర్పించడం, అనగా సంపూర్ణంగా స్వాహ అయిపోవడం. ఇది అన్నిటికంటే గొప్ప పుణ్యం. ఇప్పుడు మీరు మమకారాన్ని నశింపజేసుకుంటారు. పిల్లలు, ఇల్లు, వాకిలి అన్నిటినీ మర్చిపోతారు. ఇదే మీ వ్రతము. మీరు మరణించారు, మీ ప్రపంచం మరణించింది. ఇప్పుడు మీరు వికారీ సంబంధాల నుండి ముక్తులుగా అవుతారు. పాట: దీపపు పురుగులు ఎందుకు కాలిపోవు? జలేన క్యూ పర్వాన. అచ్చా, మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్ పితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. మా అతి ప్రియాతి ప్రేమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: ఈ పురుషోత్తమ యుగములో జీవన్ముక్తులుగా అయ్యేందుకు పుణ్యకర్మలు చెయ్యాలి. తప్పకుండా పవిత్రంగా ఉండాలి. ఇల్లు, వాకిలి మొదలైనవి అన్నీ ఉన్నా మనసు నుండి మమకారాన్ని తొలగించాలి. రెండో పాయింట్: శ్రీమతం అనుసారంగా తమ తనువు, మనసు, ధనముతో దైవీ రాజ్య స్థాపన చెయ్యాలి. పురుషోత్తములను తయారు చేసే సేవ చెయ్యాలి. వరదానము: ఆల్మైటీ తండ్రి యొక్క అథారిటీతో ప్రతీ కార్యాన్ని సహజం చేసే అచంచల నిశ్చయ బుద్ధి భవ. మేము అందరికంటే శ్రేష్టమైన ఆల్మైటీ తండ్రి యొక్క అథారిటీతో అన్ని కార్యాలు చేసేవారము. ఇది ఎంత అచంచల నిశ్చయం ఉంటే ఎవ్వరూ దీన్ని తొలగించలేరు. ఈ నిశ్చయం ద్వారా ఎంత పెద్ద కార్యము చేస్తున్నా అతి సహజమని అనుభవం చేస్తారు. ఈ రోజులలో సైన్స్ వారు ఎలాంటి మిషనరీని తయారు చేశారంటే ఏ ప్రశ్నకైనా సహజంగా సమాధానం తెలుస్తుంది. బుద్ధిని నడిపించడం నుండి విడుదలైపోతారు. అలాగే ఆల్మైటీ అథారిటీని ఎదురుగుండా ఉంచుకున్నట్లయితే అన్ని ప్రశ్నలకు సమాధానం సహజంగా లభిస్తుంది మరియు సహజ మార్గం అనుభూతి అవుతుంది. స్లోగన్: ఏకాగ్రత శక్తి పరవశ స్థితిని కూడా పరివర్తన చేస్తుంది. ఇది ఇవాళ భగవంతుడు చెప్పిన సత్యగీతా జ్ఞానమురళి. ఓం శాంతి.